వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను గౌతమి. ముందుగా ముఖ్యాంశాలు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘన నివాళులు. సావల్యపురం జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇండ్ల మధ్యలో నీళ్లు, నాలి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించండి. రామవరపాడలో దొంగల హల్చల్, వ్యాపారులను బురుడి కొట్టించిన దొంగలు. నాగులుప్పలపాడు నుంచి రాజధాని రైతులు 11వ రోజు మహాపాదయాత్ర. పాదయాత్రకు రాజధాని రైతులను మాత్రమే పోలీసులు అనుమతి. ఇక వివరాలు చూస్తే, నేడు జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనారిటీ సంక్షేమ దినోత్సవం. భారతరత్న మౌలన అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆయన మహనీయుని స్మరించుకుంటూ ఆ వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. హిందూ ముస్లింల ఐక్యతచారి చెప్పిన గౌరవనీయులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మైనార్టీ డేగా భారతీయ జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇచ్చేసిన ప్రముఖ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా గౌరవ మార్కెట్ బ్యాంక్ చైర్మన్ నన్నం బాలరెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశంగా కోరుతున్నాను. ఈరోజు మన జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ఆజాద్ మౌలానా ఆజాద్ గారి జయంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పెద్దలందరికీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మన శాసనసభ్యులు గొల్లా బెంగనాడు గారి ఆధ్వర్యంలో తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనకి స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఆజాద్ గారు అనేక ఉద్యమాలలో, ఆ రోజుల్లో శాసన ఉల్లంఘన ఉద్యమం కానీ, క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ పాల్గొని స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహా నాయకుడు ఆజాద్ గారు. ఆ రోజు స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన ఫస్ట్ విద్యాశాఖ మంత్రి భారతదేశంలో ఆజాద్ గారు. ఆయన ప్రవేశపెట్టిన అనేక నూతన విద్యా విధానం వల్లనే ఈరోజు మనందరం కూడా విద్యా విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆయన బాటలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఆ విద్యాశాఖలో ఉన్న అనేక రకాలైన విద్యాశాఖలో ఉన్నతమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమాలు పెట్టి ప్రతి ఊర్లో ప్రతి స్కూల్ను కూడా అభివృద్ధి బాటలో నడుపుతూ అందరికీ విద్య అందాలి అనే ఉద్దేశంతో ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి, మన శాసనసభ్యులు గొల్లా బెమ్మనాయుడు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విద్యా విధానాన్ని ఈ విధంగానే ఇంకా కొనసాగించి బడుగు బలహీన వర్గాలకి, పేదలందరికి కూడా కార్పొరేట్ రేంజ్లోనే ప్రైవేట్ స్కూళ్లలో మంచి విద్య, గవర్నమెంట్ స్కూళ్లలో మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో మీకు తెలుసు ఈరోజు అమ్మఒడి కానీ పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కానీ, మంచి పోషకరమైన ఫుడ్ కానీ, అనేక రకాలైన విద్యను గురించి ఖర్చు పెడుతున్న వినుకొండ నియోజకవర్గంలోని సావల్యపురం మండలంలోని జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బోళ్ల బ్రహ్మనాయుడు బలపరిచిన అభ్యర్థి చుండేరి వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇర్లపాడు, పోట్లూరు, కొత్తలూరు గ్రామంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేమూరు శాసన సభ్యులు మేరున నాగార్జున మరియు వినుకొండ శాసన సభ్యులు బోళ్ల బ్రహ్మనాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి చుండూరి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. నా బిడ్డ కూడా అట్ట వెళ్ళి అలా బ్యాగ్ తగిలించుకొని, అలా బూట్ వేసుకొని, అలా టై కట్టుకొని నా బిడ్డ కూడా బడికి పోతుంటే చూడాలని ఉంది. కానీ పేదరికం అడ్డం వస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడనే కుటుంబాల్లో ఆ పేదరికం నుంచి బయటికి రావాలంటే మరి ఎసులుపాటు కాక ఆ కుటుంబానికి వాళ్ళు పూర్తి స్థాయిలో బయటికి రాలేక ఆ బిడ్డను కూడా కూలికి తీసుకుపోతున్న సందర్భం చూశాం.
अभी चूस गौरव मुख्यमंत्री गारु बिड्डल चदुवुकोवाली अंदुके अम्मवडी उंटुंदि అమ్మఒడి ఇచ్చి బ్రహ్మాండమైన డ్రెస్ కోడ్ ఇచ్చి ఇవాల బిడ్డని బ్రహ్మాండంగా చదివించుకుంటూ మధ్యాహ్నం మనం పొలవేల్తంటే భోజనం అప్పటికప్పుడు అద్దదని భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇవాల వైఎస్ఆర్ ప్రభుత్వం అని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓటు అడిగే అర్హత లేదండి, ఆ హక్కు కూడా లేదండి. వాళ్ళు ఏం చేశారని ఓటు అడుగుతారండి? నిజంగా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ మరోసారి చెప్తాను, మీ అందరు కూడా ప్లాన్ గుర్తుకు ఓట్లేసి పెత్తనదారుల పెత్తనాన్ని మీరు చూడండి. ఇవాళ మనలాంటి వాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వారు, మీ అందరి ప్రేమ, మీ అందరి ఆదరణ అన్నీ కూడా పెద్దయిన అన్ని విధాల ఈ మండలానికి ఎన్నో సేవలు చేసి గతంలో మండల ప్రెసిడెంట్గా ఉండి కూడా పెద్ద ఆయన సేవలు చేశాడు. ఆయన్ని జెడ్పీటీసీగా మనం పంపిస్తే గుంటూరు జెడ్పీలో నెంబర్గా ఉంటే బ్రహ్మాండంగా జెడ్పీలో మాట్లాడి ఇంకా మనకి మరిన్ని వనరులు కల్పించే విధంగా మరిన్ని ఫండ్స్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ శక్తి ఉంది, ఆ అలాంటి మంచి మనసు ఉంది, ఆయనకి మాట్లాడే క్యాపబిలిటీ ఉందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ నేను మరి సుండూరు వెంకటేశ్వరరావు గారు నిజంగా చెప్పాలంటే ఈ గ్రామానికి చాలా దగ్గర, చాలా అన్నిట్లో ఆయన ఉన్నాడు. మరి మీ అందరు కూడా ప్లాన్ గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నాగార్జున గారంటే మేరు నాగార్జున గారంటే అసెంబ్లీలో కూడా పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తాడు. పేదవాళ్ళ కోసం అన్ని భాగస్వాములు కావాలి. మా ఎస్సీ సోదరులందరూ కూడా బాగుండాలి. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలని ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన చాలా మాట్లాడగలడు, చాలా విధాలుగా న్యాయం చేపించగలడు. చిన్న సన్న బడుగు బలహీన వర్గాల వారికి వారు ఇవాళ మన మండలానికి ఇన్ఛార్జిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించారు. వారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వారు మాట్లాడతారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని గిరిజన గ్రామమైన కొసై గ్రామంలోని గట్టు మీద నుండి నీళ్లు నేరుగా నడి గ్రామంలో ఇండ్ల మధ్యలో నుండి ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు జెడ్పీ నిధుల నుండి 3 లక్షలు, ఎంపీపీ నిధుల నుండి 3 లక్షలు, మొత్తం 6 లక్షల రూపాయలతో నాలి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి గ్రామస్తులకు ఆర్డర్ కాఫీ అందజేసి ఎలక్షన్ కోడ్ ఉన్నందున కోడ్ ముగిసిన తర్వాత పనులు మొదలు పెడతానని హామీ ఇచ్చి అలాగే ఆదివాసీ గ్రామమైన ఇందిరానగర్ గ్రామాన్ని సందర్శించి నీటి ఇబ్బంది ఉందని గ్రామస్తులు తెలియజేయడంతో 1 లక్ష రూపాయలతో బోర్ మంజూరు చేయించి ఆర్డర్ కాఫీ చేసి అందించిన తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్ ఈ కార్యక్రమంలో కోసాయి సర్పంచ్ సుభాష్, వైస్ ఎంపీపీ దివ్య మాధవ్, ఉమ్రి ఎంపీటీసీ హనుమంతుడు, సుంకుడి ఎంపీటీసీ వెంకట యాదవ్, జ్యూరీ సర్పంచ్ రఘునాథ్, జైరామ్, లస్మన్న, దత్తు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కాకుండా ఏ సమస్య ఉన్నా మీకు మేము అందుబాటులో ఉంటాం. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దయతోనే మాకు ఈ పదవులు వచ్చినాయి. ఆ దయ, ఆ మీరు ఇచ్చిన భిక్షని మేము తప్పకుండా మీకు రుణం తీసుకునే బాధ్యత ఉంది. మరి ఈ గ్రామంలో ఇదే కాకుండా ఇంకా ఒక దేవాలయం కట్టుకుంటామని గతంలో గ్రామస్తులు చెప్పారు. తప్పకుండా ఆ దేవాలయం మీరు పని సురి చేసుకోండి. కొచ్చమ్మ దేవాలయం కూడా అని చెప్పారు. ఆ దేవాలయం కూడా నేను ఎంపీపీ గారు తప్పకుండా మా సొంత డబ్బులు ఇస్తాం, మాట ఇచ్చినాం. అది కూడా మీరు ఎప్పుడు మొదలుపెట్టుకు ఇస్తామని సందర్భం తెలుసు చెప్తూ తప్పకుండా గిరిజన గ్రామాలని, తలమడుగు మండలంలో చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి, 40 గ్రామాలు ఉన్నాయి. ఇవి ఆదివాసీ గ్రామాలు, గుట్టలు పుంటా అసలు ఎంతో వెనుకబడే గ్రామాలకు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ నిధులు ఇస్తూ అభివృద్ధి చేస్తున్నాం. మాకున్న ఇంకా 3 సంవత్సరాలు కూడా ఎన్ని పైసలు వచ్చినా 80% నిధులు ఈ గ్రామాలకే వెచ్చిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. కోసాయి గ్రామంలో గ్రామ మధ్యనకెళ్ళి గుట్ట మీదకి వెళ్ళి నీళ్ళేసి ఒరవుతున్నది. గతంలో ఈ గ్రామంకి వచ్చినప్పుడు గ్రామస్తులు ఈ సమస్య చెప్తే మరి ఇటువంటి గిరిజన గ్రామాలను పట్టించుకునే బాధ్యత మనందరిపై ఉంది.
मारुमूल ग्रामम आदिवासी ग्रामम पुरातन ग्रामम इकड कोसाई हनुमान देवुडंटे वंदल चरित्र हनुमान देवालयम उंदी चुट्टुपक्कल अन्नी गुट्टले प्रकृति परम इकड मंची वातावरण कोसाई रेलवे स्टेशन पक्कके इटुवंटि ग्रामंलो ఈ సమస్యలు ఎవరు పట్టించుకోలేదు మరి జెడ్పీటీసీ గా ఎంపీపీ గా ఎంపీటీసీ గా సర్పంచ్ గారు అందరం బాధ్యత వ్యక్తులుగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ రోజు జెడ్పీ నిధుల నుండి 3 లక్షలు ఎంపీపీ నుండి 3 లక్షలు 6 లక్షల రూపాయల రోజింగ్ కాపీ తెచ్చి గ్రామస్తులకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా పెద్ద సమస్య పాపము సగం ఇల్లు సగం ఇల్లు ఉన్నాయి మరి పిల్లలు గాని చిన్న పిల్లలు కూడా వాగచ్చు వాటి దాటుంటే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది చాలా గుట్టమీకల్ నీళ్లు కూడా వేగంతో నస్తాయి మరి 6 లక్షల తోని ఈ గ్రామంలో నాలి అతి తొందరలోనే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ ఎన్నికల కోడ్ తర్వాత పని కూడా మొదలవుతుంది మరి ఇంత మంచి గ్రామం విజయవాడ రామవరపాడులో దొంగల హల్చల్ వ్యాపారులను బురిడి కొట్టించి దొంగతనం మూడు షాపులో మొబైల్ ఫోన్లు చోరీ చేసిన దొండగులు మూడు ఐఫోన్లు చోరీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు గత కొంత కాలంగా చోరీలు జరగడంతో ఆందోళనలో షాపుల యజమానులు ఏలూరు రోడ్డు బందరు రోడ్డులలో గుంటూరు జిల్లా మాచవరం మండలం రేగులగుడ్డ వద్ద ఈ రోజు పోలీసుల అదుపులో తీసుకున్న తెలంగాణ అక్రమ మద్యం మరియు ముగ్గురు వ్యక్తులు ప్రకాశం జిల్లా నాగులపలపాడు నుంచి రాజధాని రైతులు 11వ రోజు మహాపాదయాత్ర ప్రారంభమైంది పాదయాత్రకు రాజధాని రైతులు మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు మళ్ళీ లేదని చేతులెత్తేశారు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి స్థానికులు రాకుండా ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు పాదయాత్ర శాంతం పోలీసులు భారీగా మోహరించారు పోలీస్ బలగాల మధ్య రైతుల పాదయాత్రకు అడ్డంకి అంత దౌర్జన్యం మరి పోలీసులు ఏం చేశారు అమరావతి చూడటానికి వాళ్ళు వస్తున్నారని మాట్లాడటానికి వచ్చినందుకు కొడతారా అలా వాడు దాగల్ మంచిగా
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ సూపర్వైజర్స్ మరియు స్వీపింగ్ సూపర్వైజర్స్ ఆప్కోలోకి తీసుకోవాలని గురుకుల విద్యాలయాల శానిటేషన్ సెక్యూరిటీ అండ్ క్యాటరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కలెక్టర్ గారిని కోరారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు గురుకులాలలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ స్వీపింగ్ సూపర్వైజర్లు యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యాగాటి శివ, సవాడ చిన్నప్పన్న, జామి సత్య, అనురజని, పట్ట స్వాతి, గేదెల విజయ, పిసిని నిర్మల, బంగారు పుష్పలత, అల్లు రమణమ్మ, జమున వలస గౌతమి, లింగాల లత తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి చాలా సుప్రీం ఏజెన్సీ పనిచేస్తుంది. ఏమి లేదు.